राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी व्यवस्थापक अध्यक्षुडु मेड श्रीनिवास जन्मदिन वेडुकलनु तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरम स्थानिक गोकवरम बस स्टैंड समीपंलोनी पार्टी प्रधान कार्यालयंलो अभिमानुल मध्य कोलाहलंगा जरिगायी। पार्टी आविर्भाव दिनोत्सवं कूडा इदे रोजु कावडंतो पार्टी कार्यकर्तलु मुख्य नायकुलु तम प्रियतम नेत मेड श्रीनिवास नु घनंगा सत्करिंचि जन्मदिन शुभाकांक्षलु तेलिपि अभिनंदिंचारु। राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी सैक्युर्स अभिमु स्ने अंदर आध्र्यन पुटन रोज वेड चक्कर घन निर्वहित अलागे राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी वार्षिकोत्सव इदे रोजु जरगे अभी चला शुभ सूचक भविष्य में राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी ऐक्टिविटी अभी ये लक्ष्य तो अच्छे मैं राजकीा अदे लक्ष्य भाव तो अदे लक्ष्य तो मुझे ना भविष्य कार्याचरण पुटनरोज सदर्भ में मैं कुछ निर्णया आ निर्णय मेरे को राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी आलोचना विधान मुझे नाजेस्तु मरकसारी कार्यक्रम घन निर्वहित मैं पार्टी सैक्युर्स की श्रेणु की अलगे अभिमाल की ना स्ने की ना फावर्स की अंदर की राष्ट्रीय प्रजा कांग्रेस पार्टी तरफ प्रत्येक धन्यवाद सरजु आर्थिक इबंधल तो అలాగే పాలన కూడా స్తంభించిపోయి ఏ విధమైనటువంటి అభివృద్ధి ఏ విధమైనటువంటి భవిష్యత్తు కనబడకుండా ఉండేటటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే। ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగించుకుంటున్నారు। అందుకని మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే ప్రజల్లో చైతన్యం అలాగే ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ అవసరం। జగన్ మోహన్ రెడ్డికి ఎంతైతే వ్యతిరేకత ఉందో అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు తప్పులకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి శాపంగా వెంటాడతాయి। అందుకనే మూడో ప్రత్యామ్నాయ శక్తి ఈ ఆంధ్రప్రదేశ్ అవసరం। ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే ఇతర ప్రధానమైనటువంటి అంశాలు అన్నిటికి న్యాయం చేయగలగాలి। వీటి కోసం మాట్లాడేటటువంటి దమ్మున్నటువంటి పార్లమెంట్ మెంబర్ ఆంధ్రప్రదేశ్ కావాలి। ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేతగాని దద్దమ్మలందర్నీ కూడా పార్లమెంట్ లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు। ఈ తరహ ప్రాతినిధ్యానికి చెల్లుబాటు చెప్పి ఒక మంచి దబ్బున్నటువంటి ఆంధ్ర పౌర్షాన్ని చాటేటటువంటి పార్లమెంటేరియన్ని ఈరోజు పార్లమెంట్కి పంపించాలని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ నిర్మాణం అనేది మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ 13 జిల్లాల్లోని ఒక అన్వేషణ జరుగుతుంది। సమర్థవంతమైనటువంటి యువత కోసం సమర్థవంతమైనటువంటి వ్యక్తుల కోసం మేము రాజకీయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం। త్వరలో ఆ ప్రణాళికని ఆలోచన విధానాన్ని తెలియజేస్తాం।